హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎండాకాలం వచ్చేసిందండి. ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జుట్టు రాలిపోతుంది, గోర్లు విరిగిపోతూ ఉంటాయి, ఇంకా చర్మం సంగతి చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూసినా డ్రై అయిపోతూ ఉంటుంది. వీటికి తోడు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఆ రక్తం కూడా రెడ్గా ఉండదు కదా. ఇంకా దానికి తోడు కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇలా ఒక్కటేంటండి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండాకాలంలో. ఏంటి ఒక్కరికే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండాలా అనుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. మరి అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక్క సొల్యూషన్ మన చేతిలోనే ఉంది. ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ అనుకుంటున్నారా? అవునండి. మరి వీటన్నిటిని తగ్గించి చక్కగా హెల్దీగా ఉండాలి అంటే మాత్రం రోజు క్యారెట్ తినాలి. ఎస్, సో క్యారెట్ తినడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఏమీ కూడా మీ దగ్గర కూడా రావు. మరి క్యారెట్తో రోజుకొక టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సరే చేసుకుందరు. కానీ ఈరోజు అయితే మాత్రం నేను క్యారెట్ ఇడ్లీ చేసి చూపించబోతున్నాను. మరి చక్కగా అది చూసి నేర్చేసుకోండి. క్యారెట్ ఇడ్లీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో సో క్యారెట్ ఇడ్లీ అన్నాం కాబట్టి క్యారెట్ తురుముకొని ఉంచుకున్నాను. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె ఏమి వేయకుండా జస్ట్ మనం దీన్ని వేయించుకోవాలి. సో క్యారెట్ని మరీ ఎక్కువ వేయించద్దు. కొంచెం ఇంకా పచ్చివాసన పోయింది అనే వరకు వేయించుకోండి. చెప్పా కదా, మరీ ఎక్కువ వేయించారనుకోండి అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ పోతాయి. ఇంకా తిన్నా కూడా ఏం లాభం ఉండదు. కాబట్టి కొంచెం పచ్చివాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది కొంచెం లైట్గా చల్లారాలి. అండ్ ఈలోపు మనం కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుంటే ఈ రెండు కలిపి చల్లగవుతాయి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాం. పచ్చి కొబ్బరి ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది తింటున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. నిజంగా ఎండు కొబ్బరి ఒక టేస్ట్ వస్తుంది, పచ్చి కొబ్బరి ఒక టేస్ట్ వస్తుందండి. సో రెండు కొబ్బరి అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ వీటన్నిటిలోకి పచ్చి కొబ్బరి యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. క్యారెట్కి కాంబినేషన్గా కొబ్బరి చూసారు కదా, ఈ రెండు బాగా మిక్స్ అయ్యాయి. అండ్ కొంచెం చల్లగా కూడా అయింది. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం. సో ఈ రెండు కొంచెం మనకి చప్పచప్పగా ఉంటాయి కదా, కాబట్టి మిరియాల పొడి యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఆ ఘాటుదనం తెలుస్తుంది అన్నమాట తింటున్నప్పుడు. తర్వాత గరం మసాలా, అండ్ ఇందులోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. సో ఈ మూడు వేసుకొని వీటిని కలిపేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, తర్వాత ఇడ్లీ రవ్వ, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ రెగ్యులర్గా మీరు ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. అండ్ ఈలోపు ఇడ్లీ కుక్కర్ కూడా ఆన్ చేసేద్దాం. ఎస్, ఓకే అండి ఇది నేను కంప్లీట్ గా ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను సో ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ కుక్కర్ కూడా వేడైంది సో ముందుగా మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో రెగ్యులర్ గా వేస్తున్నట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం నూనె వేసి ఇలా 4 ప్లేట్స్ లో స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే తర్వాత ఫస్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం ఇందులో మనం క్యారెట్ కొబ్బరి స్టఫింగ్ ఉంది కదా దీన్ని మధ్యలో వేసుకొని పైన మళ్ళీ ఇడ్లీ పిండి వేసుకుందాం సో మళ్ళీ దీనిపైన మనం ఇడ్లీ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలాగా మనం మొత్తం అన్ని ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం క్యారెట్ని ఇలా పెట్టుకోవచ్చు సో చూసారు కదా మధ్యలో స్టఫింగ్ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి సో మనం తింటున్నప్పుడు మనకి స్టఫింగ్ మధ్యలో తగులుతూ ఉంటుంది అండ్ చూడడానికి పైన కూడా మొత్తం స్టఫింగ్ చక్కగా జల్లుకున్నాం కదా చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది తింటున్నప్పుడు కూడా మనకి కొంచెం కొబ్బరి తగులుతూ క్యారెట్ తగులుతూ మసాలా ఫ్లేవర్ తెలుస్తూ కొంచెం ఘాటు ఘాటుగా మొత్తానికి ఇడ్లీ అయితే రెగ్యులర్ గా అసలు ఉండదు ప్లెయిన్ గా అసలే ఉండదు ఈ ఇడ్లీ మాత్రం ఎప్పుడవుతుందో ఎప్పుడు తిందామా అని టేస్ట్ చేసినాను మరి మీకు కూడా టేస్ట్ చేయాలంటే ఇప్పుడు చెప్పా కదా ప్రొసీజర్ చక్కగా నోట్ డౌన్ చేసుకున్నారు కదా ఇంకెందుకు లేట్ మీరు కూడా స్టార్ట్ చేసేయండి మరి ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా వెయిట్ చేద్దాం ఓకే చూద్దాం విజిల్స్ వచ్చే ఆఫ్ చేసేద్దాం సో మన ఇడ్లీ ఎంతవరకు అయిందో చూద్దాం ఎస్ వావ్ చక్కగా ఉడికిపోయాయి సో ప్లేట్ తెచ్చుకొని అందులోకి ఇడ్లీని తీసేసుకుందాం సో చూసారు ఎంత ఇన్స్టెంట్గా రెడీ అయిపోయాయో నార్మల్గా మీరు ఇడ్లీ పెట్టాలంటే ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి అది నానిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకొని మనం ఇడ్లీ పెట్టుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అలా కాదు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఇడ్లీ అయిపోవాలి సో ఇడ్లీ చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు నేను చేసా కదా బియ్య పిండి దాంతో అయినా చేసుకోవచ్చు సో ఇడ్లీని జాగ్రత్తగా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాం ఎందుకంటే లోపల స్టఫింగ్ అన్నీ ఉన్నాయి కదా చక్కగా మనకి సో చూసినప్పుడైనా వెంటనే తినాలి అనిపిస్తుంది కదా మనకి కాబట్టి ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా ఉందో వావ్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తానికైతే మన క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మనం ఒక్కసారి చూసేద్దాం క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి 1 కప్పు కొబ్బరి తురుము 1/2 కప్పు క్యారెట్ తురుము 1 కప్పు మిరియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు తగినంత ఇడ్లీ రవ్వ 1/2 కప్పు క్యారెట్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో క్యారెట్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పచ్చి కొబ్బరి మిరియాల పొడి గరం మసాలా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒక బౌల్లో బియ్య పిండి ఇడ్లీ రవ్వ ఉప్పు సరిపడా నీళ్లు పోసుకొని ఇడ్లీ బ్యాటర్ లా కలుపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ వేసి పైనుంచి క్యారెట్ మిశ్రమం వేసి మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ వేసి ఇడ్లీ పాత్రలో ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఇడ్లీ రెడీ క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇడ్లీ ఎప్పుడు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. బియ్యపిండి యాడ్ చేసినా కూడా మనకి నార్మల్ ఇడ్లీ లాగానే ఉంది, అంటే తేడా ఏం తెలియట్లేదు. అలాగే సాఫ్ట్గా ఉంది, ఇడ్లీ టేస్ట్ లాగే ఉంది. స్టఫింగ్ యాడ్ చేసాం కదా, సో ఆ స్టఫింగ్ కూడా చాలా బాగుంది. అంటే క్యారెట్ ఫ్రై చేసాం కాబట్టి తింటుంటే చాలా బాగుంది. కొబ్బరి, ముఖ్యంగా క్యారెట్ కొబ్బరి, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుందనే చెప్పాలి. సో ఇందులో మనం మిరియాల పొడి కూడా వేసాం కదా, తింటున్నప్పుడు అది కూడా ఘాటు ఘాటుగా తగులుతుంది. దాంతో పాటు గరం మసాలా, అంటే మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇందులో ఏ ఫ్లేవర్ కూడా మిస్ కాకుండా అన్ని ఫ్లేవర్స్ ని చక్కగా ఆస్వాదించవచ్చు. మరి చూసారు కదా, ఈరోజు క్యారెట్ ఇడ్లీ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, నేర్చుకున్నారు కదా. ఓకే, మరి ఇడ్లీకి డెఫినెట్ గా కాంబినేషన్ ఉండి తీరాల్సిందే. మరి ఏ కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది? రెగ్యులర్ గా చట్నీ, సాంబార్ అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఈ రెండింటికి డిఫరెంట్ గా చేయబోతున్నాను నేను. అదే కొబ్బరి కారం. మరి అది ఎలా రెడీ చేయాలి ఏంటి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. కొబ్బరి కారం ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ మనం ఎండుమిరపకాయల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె వేయకుండా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. సరే, కొంచెం ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో ధనియాలు, ఇవి కూడా మనం డ్రై రోస్టే చేసుకోవాలి, నూనె ఎక్కడా కూడా వాడట్లేదు మనం. తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాలు, తర్వాత లవంగ, తర్వాత వెల్లుల్లి. సో వెల్లుల్లి కూడా మనం తొక్క తీసి వేసుకోవాలి. మరి కారం అన్నాక మనకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఉండాలి కదా, కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా. అఫ్ కోర్స్ మనం ఈ మసాలాస్, జీలకర్ర అన్నీ వాడతాం కదా, కాబట్టి మనకి కారం టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇవి కూడా రోస్ట్ చేసుకుంటున్నాం. సో చూసారు కదా, ఇవి కూడా డ్రై రోస్ట్ అయ్యే. ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఎండు మిరపకాయలను కూడా ఇందులో వేసేద్దాం. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి, దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి తుండి తీసుకున్నాను. దీన్ని కూడా కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి కొబ్బరి కారంకి పచ్చి కొబ్బరే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎండు కొబ్బరి తీసుకుంటే అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, కానీ దానికంటే ఇదే చాలా బాగుంటుంది. సో పచ్చి కొబ్బరి తీసుకుంటే అందులో కొంచెం వాటర్ అవన్నీ ఉంటాయి, అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అలా వేసామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలా కాకుండా కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే అందులో వాటర్ కంటెంట్ అంతా కూడా కొంచెం డ్రై అయిపోయి మనకి ఎన్నాళ్ళైనా చక్కగా నిల్వ ఉంటుంది. ఓకే అండి, కొబ్బరి చక్కగా వేగిపోయింది. సో ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి మనకి చల్లగా అవ్వాలి, అండ్ దాంతోపాటు ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం చల్లారాలి. సో రెండు కూడా మనకి చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, అంటే ఈ మసాలా ఉన్నాయి కదా, వీటిని మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకునేటప్పుడే మనం ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. సో చూసుకొని మనకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు యాడ్ చేసుకొని ముందు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఈ మసాలా చక్కగా నలిగింది. అండ్ ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం కొబ్బరి ఈ మసాలా అన్నీ ఒకేసారి వేసుకుంటే కొబ్బరి ఉంటుంది కదా, దాంతోపాటు ఈ మసాలా అన్నీ వేస్తే ఎండుమిర్చి ఇవన్నీ కూడా సరిగ్గా మనకి గ్రైండ్ అవ్వవు. కాబట్టి ముందు మన మసాలా అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఎస్ మనకి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. చక్కగా మనం కంప్లీట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. కొబ్బరి కారం రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కొబ్బరి కారంకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, ఎండుమిర్చి 5, ధనియాలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 5, ఉప్పు తగినంత, జీరా 2 టీ స్పూన్లు, లవంగాలు 5, మిరియాలు 1 టీ స్పూన్. కొబ్బరి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఎండుమిర్చిను డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే విధంగా పచ్చి కొబ్బరిను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, ధనియాల మిశ్రమం, ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి కూడా వేసి మరోసారి మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ. కొబ్బరి కారానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, నిజంగా కొబ్బరి కారం అంటే అంతే స్పైసీగా ఉంది. దాంతోపాటు ఘాటుగా అంటే మసాలా అన్నీ యాడ్ చేసాం కదా, అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా యాడ్ అయ్యాయి. కొబ్బరి కారం చాలా బాగుంది. అంటే తింటుంటే మనకు కొబ్బరి ఫ్లేవర్ నార్మల్గానే నచ్చుతుంది. అండ్ దానికి తోడు ఈ మసాలాస్ అన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఆ కొబ్బరికి సరిపోయాయి. మొత్తానికైతే కొబ్బరి కారం చాలా 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 బాగుంది. ఇది ఇడ్లీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్, దోశతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్, లేదా రైస్తో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే దీన్ని మనకి నచ్చిన కాంబినేషన్స్తో చక్కగా ఆస్వాదించవచ్చు. మరి చూసారు కదా, ఈరోజు 2 టేస్టీ డిషెస్ని నేర్చుకున్నారా? ఒకవేళ మిస్ అయ్యాను అనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/ETV Abhiruchi లేదా లాగిన్ టు www.youtube.com/ETV Abhiruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. సో చూసారు కదా ఈ రోజు 2 టేస్టీ డిషెస్ ని. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ కొబ్బరి కారాన్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.